ఉత్తరాంధ్ర ఎల్వెలుపు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఈ మార్గశిర మాత్రం మొత్తం కూడా భక్తులు కొన్ని లక్షల మందిలో అయితే ఈరోజు వచ్చి బురుజుపేటలో ఉన్నాయి. ఈ కనక మహాలక్ష్మి దేవాలయాన్ని అయితే మాత్రం ఎంత భక్తి శ్రద్ధలతో ఈ నెల రోజు కూడా కొలుస్తారు. చరిత్ర మీద ఒక చిన్న డౌట్ స్వామి, మీరు అచ్చలుగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి దాన్ని కొంచెం క్లారిఫై చేయండి. అమ్మవారు నిజంగా ఇక్కడ ఉద్భవించిన బాబు అంటారు, అసలు ఏంటి స్వామి అసలు దీనికి సంబంధించి? మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ దేమహే తన్నో శ్రీ కనక మహాలక్ష్మీ ప్రచోదయాత్. దేశంలో స్వయంభూ క్షేత్రాలుగా వెలిసిన మహాలక్ష్మి క్షేత్రాల్లో అతి కొద్ది క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీ కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మి అంటే అమ్మవారు మహాలక్ష్మి రూపం. అటువంటి ఈ అమ్మవారు సుమారుగా వెలిసి 150 ఏళ్ళు అయిందని చెప్తారు. అమ్మవారు ఈ బావిలో వెలిసి అక్కడ ప్రతిష్ఠింపడం జరిగింది. అమ్మవారికి ఇక్కడ శిలాశాసనాలు లేవు, అందుచేత ఏంటంటే ఇతిమిద్దంగా ఇది చరిత్ర అని తెలియదు. ఆ నోట ఈ నోట పూర్వీకులు చెప్పిన మాటలే ఇక్కడ వింటూ ఉంటాము. ఆ రకంగా అమ్మవారు ఇక్కడ బావిలో ఉద్భవించి అక్కడ ప్రతిష్ఠించారు. పూర్వం ఎవరికో కల్లో కనపడి అమ్మవారు ఈ బావిలో ఉన్నానని చెప్పడం చేత తీసుకెళ్ళి అక్కడ అమ్మవారిని మండపంలో ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు అయితే ఇక్కడ స్వయంభూమూర్తే కాదు, స్వయం పూజాక్షేత్రం కూడా. అంటే భక్తులందరూ కూడా స్వయంగా అమ్మవారిని తాకి అదేవిధంగా పాలు అమ్మవారికి అభిషేకం చేసుకుని అదేవిధంగా పసుపు కుంకాలు పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా అమ్మవారిని ముట్టుకుని పూజలు చేసుకోవడం అన్నది చాలా అతి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారికి పైన గోపురం కానీ చుట్టూ గోడలు కానీ ఉండవు. అమ్మవారు అలా కోరుకున్నారని ప్రతీతి. ఏంటంటే అమ్మవారు కింద నుంచి మనుషులే పూజిస్తారనడానికి కాకుండా పైనుంచి దేవతలు కూడా పూజిస్తూ ఉంటారనడానికి తార్కాణంగా అలా అమ్మవారు ఉన్నారు. పైనుంచి వర్షం పడుతుంది, ఎండ తగులుతుంది, గాలి తగులుతుంది, అమ్మవారిని పంచభూతాలు కూడా సేవిస్తూ ఉంటాయి. అమ్మవారికి ఇక్కడ గురువారం ప్రీతి. పూర్వకాలంలో ఆనాడు ప్రతిష్ఠించడం మార్గశిర మాసం గురువారం నాడు ప్రతిష్ఠించడం జరిగింది. అందుచేత ఏంటంటే ఈ మార్గశిర మాసం 30 రోజులు కూడా అమ్మవారికి విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. అదే గురువారం నాడు భక్తులు మరీ విశేషంగా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎలాంటి భక్తులు ఎక్కువ దర్శించుకుంటూ ఉంటారండి? అంటే అమ్మవారు కొంతమందికి అన్ని కష్టాలు తీరుస్తారంటారు, కానీ పిల్లలు పుట్టలేని వాళ్ళు కానివ్వండి, ఆర్థికంగా అలా ఎలాంటి భక్తులు ఎక్కువ పూజించుకుంటూ ఉంటారు? అమ్మవారు లక్ష్మీ రూపం అండి, మహాలక్ష్మి రూపం అంటే అష్టలక్ష్మి రూపం. ఇక్కడ అందుచేత ఏంటంటే ఈ దేవీ నవరాత్రులు దసరా 9 రోజులు కూడా అమ్మవారికి ఇక్కడ అష్టలక్ష్మి అలంకారాలు చేస్తాం. అష్టలక్ష్మి అలంకారాలు అంటే అందరికీ తెలిసినవే, ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, మహాలక్ష్మి ఇత్యాది లక్ష్మి అలంకారాలు చేస్తూ ఉంటాం. అందుచేత ఏంటంటే తల్లులు మాతృమూర్తులు ఎవరైతే ఈ సంతానం కోరుకుంటారో వారికి ఆ రూపంగా సంతానలక్ష్మిగా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారు. అదే విద్యార్థులకు విద్యను ఆశించేవారు విద్యాలక్ష్మిగా వారికి అనుగ్రహిస్తూ ఉంటారు. అదే వ్యాపారస్తులకి మహాలక్ష్మి రూపంలో అమ్మవారిని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ మార్గశిర మాసం అమ్మవారికి ఎందుకు అంత ప్రీతి ప్రేమ అంటారు? చెప్పాను కదండి, అమ్మవారికి పూర్వం మార్గశిర మాసం గురువారం నాడు అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అందుచేత ఏంటంటే ఈ మార్గశిర మాసం 30 రోజులు కూడా అమ్మవారికి విశేషం. ఆలయ ఈవో శ్రీషా గారు మా దగ్గర తెలుసుకోవచ్చు మేడం. ముఖ్యంగా 12 నెలలు 11 నెలలు ఒక ఎత్తు అయితే ఈ నెల రోజులు లక్ష అమ్మవారికి చాలా ప్రీతిపరమైన మంత్ కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మేడం? ఎందుకు ఈ మంత్ ఈ మార్గశిర మాసానికి ఇంత ప్రతిష్ట అంటారు? కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసంలోనే ఎక్కువగా అమ్మవారిని దర్శనం చేసుకొని పూజలు చేస్తే పూజలు చేయటం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఈ ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ కానీ అందరూ కూడా ఈ మార్గశిర మాసం అమ్మవారికి ఎంతో విశేషమైందిగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా గురువారం అధికంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవటం, ఆ రోజు అమ్మవారి విశిష్ట రోజుగా భావించడం జరుగుతుంది. కావున మార్గశిర మాసంలో ముఖ్యంగా గురువారాలు భక్తులు అధికంగా వస్తారు కాబట్టి దానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. గురువారాలే కాకుండా సెకండ్ థర్స్డే మార్గశిర మాసం తర్వాత నుంచి ప్రతిరోజు కూడా అదేవిధంగా రష్ ఉండటం అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేయటం, భక్తులకు కూడా ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం లేకుండా వీలైనంత త్వరగా దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని ఇక్కడ స్వయం పూజ చేసుకునే అలవాటు భక్తులకి ఉంది, అది ఆనవాయితీ కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది ఎవరికి వాళ్ళు పూజ చేసుకొని నడవటం అనేది. ఆ విధంగా కొంచెం దర్శనం డిలే అవ్వటం తప్పితే ఇంకా వేరే ఎక్కడ కూడా వాళ్ళకి దర్శనాల్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చూస్తున్నాం. 2 లక్షల మంది వస్తారు మేడం ప్రతి సంవత్సరం? 2 లక్షల మంది వస్తారు ఈ సంవత్సరం. ఎంతమంది లక్షలు వస్తారని అంచనా? ఈ మార్గశిర మాసంలో సుమారు 4-5 లక్షల వరకు జనాలు వస్తుంటారు. ఈ ఇయర్ అది 6 లక్షల వరకు ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నాం. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి మేడం, అంటే భక్తులకి ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
వీళ్ళకి ఏంటంటే మొత్తం మన జగన్నాథ స్వామి టెంపుల్ అంటే కొత్త రోడ్డు దగ్గర నుంచి కూడా క్యూ లైన్స్ ఫామ్ చేశాము. అక్కడ నుంచి టెంపుల్ వరకు కూడా ఉచిత దర్శనం కానివ్వండి, 100 రూపాయలు, 200, 500 ఇలా విశిష్ట దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగులకి వారికి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి దానిలో నుంచి పంపిస్తూ ఉన్నాము. గురువారాల రోజు ట్రాఫిక్ అంతా డైవర్షన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ వికలాంగులు కానీ ఉంటే కొత్త రోడ్డు నుంచి దేవస్థానం వద్దకు చేరుకోవడానికి ఆటో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉచితంగా. అదేవిధంగా ప్రతిరోజు అన్నప్రసాద వితరణ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సుమారు 2000 మంది వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. గురువారాలు ఉంటే ఇది 5000 వరకు కూడా పెంచడం జరుగుతుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ ప్రసాద వితరణ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాము. ఈ హయాంలో ఈ టెంపుల్ అభివృద్ధి బాగా జరిగిందని భక్తులు మాట్లాడుతూ ఉన్నారు మేడం, ఏ నిజమేనా అది? అంటే డివోటీస్కి అయితే వీలైనంత వరకు సౌకర్యాలు కల్పించడానికి మ్యాక్సిమమ్ ట్రై చేస్తున్నాము. ఇంకా అదనం ఫెసిలిటీస్ కావాలి అన్నా కానీ ఇక్కడ కొంత ప్లేస్ అనేది కంజెషన్ అవ్వటం, ఇంకొంచెం ప్లేస్ అవైలబిలిటీ అవసరం ఉంది, దానికి కూడా చూస్తున్నాము. రీసెంట్గా ప్రజెంట్ ఉన్న అన్నదాన బిల్డింగ్కి కొంత ఎక్స్టెన్షన్ ఒకటి ఏర్పాటు చేసాం. అక్కడ ఏంటంటే అన్నదానానికి వచ్చిన భక్తులు వెయిటింగ్ హాల్లా దాన్ని ఉపయోగించుకోవడానికి చూస్తున్నాము. ఇక్కడ దగ్గరలో ఒక కొంతమంది హౌసెస్ ఇవ్వడానికి కూడా నెగోషియేట్ చేస్తున్నాము. అది కూడా మ్యాక్సిమమ్ ఈ 1 మంత్లో ఏమన్నా కంప్లీట్ చేయడానికి చూస్తున్నాము. నిత్యం జరిగే పూజలు జరుగుతూ ఉంటాయి మేడం, ఇంకా అడిషనల్గా ఇంకా ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి? ఈ 4 రోజులు నిత్యం జరిగే పూజలు జరుగుతాయి. ఒక్క గురువారం మాత్రము తొలి పూజ మిడ్నైట్ అంటే బుధవారం రాత్రి 12 గంటలకు నిర్వహించడము. మధ్యాహ్నం జరిగే పంచామృతాభిషేకం సేవ అనేది ఆ రోజు ఉండదు. అదేవిధంగా సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ యథావిధిగా పంచామృతాభిషేక ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారిని 24 అవర్స్ దర్శనం చేసుకుంటూ ఉంటారు. వెన్స్డే నైట్ 12 నుంచి 2 వరకు కూడా ఈ పంచామృతాభిషేక సేవ ఉంటుంది కాబట్టి అప్పుడు జనరల్ దర్శనాలు కొంతసేపు నిలుపుదల చేయటం, ఆ సేవ కంప్లీట్ అయిపోయాక 2:30 నుంచి కంటిన్యూస్గా భక్తులు దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం ఒక 15 మినిట్స్ నివేదన టైము, మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 7 వరకు పంచామృతాభిషేక సేవ కాలంలో దర్శనాలు కొంతసేపు నిలుపుదల చేయడం జరుగుతుంది. 7 గంటల నుంచి మళ్ళీ రాత్రి వరకు కూడా కంటిన్యూస్గా దర్శనాలు అనేది ఉంటుంది. సో అది ఇవాళ చెప్పిన దాన్ని బట్టి కూడా ఒక కంటిన్యూస్గా 24 గంటలు దర్శనాలు అయితే ఏర్పాటు చేశాము. స్వయంభూ ఉన్నారు కాబట్టి అతి తక్కువ దేవాలయాల్లో కనుమలక్ష్మి తల్లి ఎవరైతే మనమే వెళ్ళి డైరెక్ట్గా తల్లికి పూజలు చేసుకునే అవకాశం ఏదైతే ఉందో, ఈ మార్గశిర మాసం కూడా అలాంటి అవకాశాన్ని భక్తులకైతే ప్రసాదించామని చెప్తా ఉన్నారు. సుమారు 600,000 మంది అంచనా ఉంది కాబట్టి భక్తులు వస్తారని మార్గశిర మాసానికి, దాని తగ్గ ఏర్పాట్లు అయితే చేశాము కాబట్టి ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కాబట్టి అందరికీ మంచి ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఎవరైతే మన మైరమ్మడికి ఎవరైతే ఇచ్చారు. వీడియో జనరల్ శ్రీమోషత ఉదయ మైరమ్మడి విశాఖపట్నం నుంచి.